మన తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు మన జైతాల డిపోలో 325 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులను అనుమతిచ్చింది. అట్టి బస్సులను మన ఆర్టీసీ కొనుగోలు చేయాలని మా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అట్టి బస్సులు ఇస్తే మన ఆర్టీసీ నష్టపోతుంది కాబట్టి తప్పకుండా మన బస్సులను మన ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చి ఆర్టీసీ వాళ్ళని నడిపేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పోతే కార్మికులపై పెరుగుతున్న పని భారాలను కూడా తగ్గించి వెంటనే వాళ్లకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాము. ఈరోజు ప్రతి డిపోలలో రాష్ట్ర పేరు మేరకు ఈ ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తే మనం నష్టపోతామన్న దాని మీదనే రాష్ట్ర పిలుపు మేరకు మేము వాటి బస్సులను రద్దు చేయాలని చెప్తూ గేట్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో మేము పాల్గొని కేంద్ర కమిటీకి కానీ లేకుంటే గవర్నమెంట్కి కానీ లేకుంటే రాష్ట్ర కమిటీకి కానీ మేము వినియోగించుకుంటున్నాం. ఏంటంటే తప్పనిసరి అట్టి ప్రతిపాదనను విరమించుకొని వెను వెంటనే మన ఆర్టీసీకి అట్టి 325 బస్సులు ఇస్తే ఆర్టీసీ లాభాల్లో ఉంటుందని మేము వినియోగించుకుంటున్నాం. ఆల్ డిపోలలో ఎంప్లాయీస్ యూనియన్ 325 ఎలక్ట్రికల్ బస్సులను రద్దు చేయాలని, ఇలా జగిత్యాల డిపోలో అన్ని కాకుండా అన్ని డిపోలలో ఎలక్ట్రికల్ బస్సులు రద్దు చేయాలి, ఆర్టీసీలో కొనుగోలు చేయాలని, ప్రైవేట్ వర్గాలకు ఇవ్వద్దని ఇలా జగిత్యాల డిపోలో ధర్నాకు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ.